श्री गुरुभ्यो नमः। कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवां पांडे विश्वंभरां गोदां वंदे श्रीरंगनायकी। नीलातुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराढ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयये वास्तु भूयः। ஏத்த கலங்கள் எதிரி பொங்கி மீதழிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெறும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுயாய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலாய் மாத்தாரு நக்கு வலி துளைந்துவுன் வாசங்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமாப்போலே பொத்தியாம் வந்தோம் புகழுந்து ஏலோரே ஏலோரெம்பாவாய். ஓ நந்தகோபுனி குமாருடா, நிதிர மேல்கோவையா. ஆ நந்தகோபுடு எட்லாண்டி வாடு அண்டே, பொதுகு கிந்த உஞ்சின கடவலு முட்டுக்கோக்குண்டானே, பொதுகுள்ளுனி முட்டுக்கோக்குண்டானே கபகபகபா நிண்டி பொங்கி பொரலேட்டு ஆகக்குண்டா பாலு ஸ்ரவிஞ்சே லக்ஷணங்கலிகின లెక్క పెట్టలేనన్ని ఆవులు కలిగిన ఉదారాలు బాగా అంటే అలా పాలు ఇవ్వగలిగిన ఔదార్యం కలిగిన బలిష్టమైనటువంటి ఆవులు కలిగినటువంటి వాడు నందగోపుడు. ఇంతకుముందు ఏనుగుల గురించి చెప్పారు. ఈయన దగ్గర ఉన్న ఆవులు ఎట్లాంటివి అంటే చాలా బలిష్టమైనవి, బాగా పాలు ఇవ్వగలిగినవి. ఇవ్వగలిగినా ఇచ్చే గుణం కొన్నింటికి ఉండవు. ఆవులు కూడా కొన్ని దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోవడానికి పెడితే తన్నే ఉంటాయి, బాగా పాలుండి కూడా. కొన్ని కొద్ది పాలున్నా దగ్గరికి వెళ్ళగానే ఇచ్చే ఉంటాయి. కానీ నందగోపుడు దగ్గర ఉన్నటువంటి ఆవులు ఎట్లాంటివంటే పాలని దగ్గరికి వెళ్ళి కడవ అక్కడ పెడితే చాలు, పొదుగు ముట్టుకోకుండానే ఆ కడవల నుండి ఏంటంటే పాలు త్వర త్వరగా ఇచ్చే లక్షణం కలిగినటువంటివి. అంటే మనకి మొత్తంలో కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆవుల్ని గురువులకి సంకేతంగా చెప్తారు. గురువులు శిష్యులు అడిగి అడగకుండానే వారికి ఇవ్వవలసినటువంటి అమృతోపమానమైన జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. అయితే గురువులు ఉపదేశం చేసేటటువంటి సమయంలో గురువుల దగ్గరికి వెడితే చాలు, వెళ్ళామంటే అర్థమేమిటి? గురువు దగ్గరికి వెళ్ళామంటే కబుర్లు చెప్పడానికి కాలక్షేపానికి వెళ్ళరు కదా. గురువు నుండి ఉపదేశం పొందే ఉద్దేశంతోనే పెడతారు కనుక తమ దగ్గరికి రాగానే వెంటనే వారికి ఉపదేశం చేస్తారు. అటువంటి లక్షణం కలిగిన గురువుల వంటి ఆవుల్ని కలిగిన నందగోపుడు, ఆ నందగోపుడు యొక్క కుమారుడు వినువు. తండ్రి యొక్క లక్షణాలు కొన్ని ఉండాలి కదా. అంతేకాకుండా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆవుల వంటి లక్షణాలు నీకు ఉంటాయని మేమెందుకు విశ్వసిస్తామంటే నువ్వు గోపాలుడివి, ఆ గోవులన్నింటినీ పాలించేవాడివి. పాలకుడి లక్షణాలే పాలితులకి ఇంతో అంతో వస్తాయి. అంటే అప్పటి మాట అట్లాగే ఉండేది, తథా రాజ తథా ప్రజ అని. కనుక రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లాగే ఉంటారన్నది వాస్తవం. కానీ నీకు ఆ లక్షణం ఉన్నదని ఆ నువ్వు పాలించే ఆవుల్లో కనపడుతోంది. కానీ మరి నువ్వు మా పట్ల ఎందుకు చూపించట్లేదు? మేము నీ దగ్గరికి వచ్చాం, వచ్చామంటేమే ఆశించి వచ్చాం. ఆశించి వచ్చాం గనక దానిని నువ్వు తీర్చవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రమాణ దార్ఢ్యాలు కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపానివి. అంటే పరబ్రహ్మకి ప్రమాణాలు లేవు. అప్రమేయ, స్వప్రకాశ ఇటువంటి నామాలతో మనం పిలుస్తాం. ఇటువంటి ప్రమేయం లేదు. ఇంత ఉంటాడు, ఇంత పొడుగు ఉంటాడు, ఇంత వెడల్పు ఉంటాడు, ఇంత ఎత్తు ఉంటాడు, ఈ రంగు ఉంటాడు అని ఏదో ఒక లెక్కలు ఉండవు. కానీ మరి మా మీద దయతలచి నువ్వేం చేసావు, అటువంటి అప్రమేయమైన జ్యోతి స్వరూపుడివి మా మీద దయతో కొన్ని ప్రమాణాలకి ఒదిగి మా దగ్గరికి తీరుచ్చావు. ఆ విధంగా వచ్చినటువంటి నువ్వు పరబ్రహ్మవే కదా. పైగా దార్ఢ్యం కూడా ఉంది. ఒక ఆకృతి ధరించి రావడమే కాదు, సమర్థత కూడా ఉంది, ఉండగలిగినటువంటి లక్షణం ఉంది. నీకు ఆశ్రిత రక్షణ అన్నది నీకు ఒక ప్రతిజ్ఞ.
ఆ ప్రతిజ్ఞ మీద నిలబడగలిగినటువంటి దార్ఢ్యం దృఢత్వం సత్త గట్టితనం నీ దగ్గర ఉన్నాయి కదా అవన్నీ ఉన్న మహిమ అత్యధికంగా ఉంది అంటే ఆశ్రితులను రక్షించటం అనే ప్రతిజ్ఞ చేసి దాన్ని నిలబెట్టుకోవడంలో ఉన్న పట్టుదల వల్ల కలిగిన మహాత్మ్యం ఉంది నీ దగ్గర ఈ లోకంలో మా మీద దయ తలచి ఆవిర్భవించినటువంటి జ్యోతి స్వరూపానివి ఎంతకాలం మా కోసం ఆవిర్భవించావు కదా లేవచ్చుగా ఎంతసేపు నిద్రిస్తావు నిద్రలేవయ్యా శత్రువులు నీ పరాక్రమానికి లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదారవిందాలను ఆశ్రయించినట్టు మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదాలను స్తుతించి మంగళా శాసనం చేయడానికి వచ్చాం ఇక్కడ ఎన్ని విశేషాలు చెప్తున్నారో చూడండి శత్రువులు నీ పరాక్రమానికి లొంగి నీ వాకిటికి వచ్చారు శత్రువులు అంటే ఎవరు ఇంతకు ముందే ఒక మాట అనుకున్నాం దైవానికి శత్రుత్వం లేదు వీరు శత్రువులు వీరు మిత్రులు వీరు పనికిరాని వాళ్ళు వీరు పనికొచ్చేవారు ఇలాంటి భావాలు ఏం లేవు ఆయన నిర్వికల్పుడు ఆయనకి ఎటువంటి వికల్పం ఉండదు అభిప్రాయాలు కూడా ఉండవు మరి ఎవరు శత్రువులు అంటే ధర్మ విరోధులు ఎవరుంటారో వాళ్ళందరూ శత్రువులు ధర్మాచరణ చేసేటటువంటి వారిని బాధించేవారు శత్రువులు భూదేవికి బరువైనటువంటి వారు శత్రువులు భూదేవికి బరువు ఎప్పుడవుతుంది అధర్మం అసత్యం లోకంలో వ్యాప్తి చెందినప్పుడు ఆవిడ అదే అంటుంది ఎటువంటి వారినైనా ఎంతమందినైనా భరించగలను కానీ అబద్ధం చెప్పినటువంటి వాడిని మాత్రం నేను భరించలేను నాకు బరువు ఎక్కువ అవుతుంది అని భూదేవి చెప్పినటువంటి మాట కనుక అటువంటి వారు ఎవరైనా భూదేవికి కానీ మరొకరికి కానీ ఇలా బాధ కలిగించిన సందర్భంలో అప్పుడు మాత్రమే వారిని నువ్వు శత్రువులుగా భావించడం జరుగుతుంది ఆ సంగతి తెలుసుకుని నీకు భయపడి నీ పరాక్రమాన్ని చూసి ఆ శత్రువులందరూ ఆ దుర్గుణాలని మేము వదిలేశాము నిన్నే శరణు కోరాము అని వచ్చి నీ ఆశ్రయం కోసం నీ గుమ్మంలో నీ పాదాల దగ్గర పడిగాపులు పడుంటారు నీ పాదాలను సేవించుకోవడానికి నీ పాదాలను ఆశ్రయించాలి అని చెప్పి గుమ్మం దగ్గర పడిగాపులు పడుంటారు మేము కూడా వాళ్ళలాగే వచ్చాము వారేమో అధర్మాచరణ చేసి భయపడి వస్తే అంటే నీ నుంచి ఏదో ఒకటి ఆశించారు నువ్వు వారిని సంహరిస్తావు అని భయపడి అభయం కోసం వచ్చారు మాకు అట్లాంటివి ఏం లేవయ్యా మాకేం కోరికలు లేవు నీ దగ్గర నుండి మేమేమీ ఆశించట్లేదు ఏమీ కోరట్లేదు ఎందుకు వచ్చామంటే నిన్ను వదిలి ఉండలేక వచ్చాం అదొక్కటే మాకు నీ పట్ల విరహాన్ని తట్టుకోలేక వచ్చాం నీ పాదాలు స్తుతించి మంగళాశాసనం చేయాలని వచ్చాం అంటే అంతకన్నా ఎక్కువ ఆశించట్లేదు వీళ్ళు ఆయన పాదాలు దొరికితే చాలనుకుంటున్నారు ఆ పాదాల దగ్గరకు వచ్చి ఆ పాదాలని స్తుతించి ఆ పైన నీకు జయము కలుగుగాక నువ్వు శాశ్వతముగా ఉండువుగాక నీకు మంగళమగుగాక అని మేము మంగళ గీతికలు పాడడానికి వచ్చాం తప్ప నీ నుండి ఏది ఆశించి కానీ నిన్ను చూసి భయపడి కానీ నీ దగ్గరికి రాలేదు మమ్మల్ని నువ్వు అనుగ్రహించవలసిందే అని ప్రార్థిస్తున్నారు భగవంతుడి దగ్గర నిజంగా కోరవలసింది ఇదే ఎందుకు దైవానికి పూజ చేస్తాం చేతులిచ్చాడు గనక చేతులతో కొయ్యడానికి పూలు ఇచ్చాడు గనక ఆ పూలు కోసి తేవడానికి అనుకూలంగా పాదాలు ఇచ్చాడు గనక ఆ పూలు ఆయన మీద వేస్తూ ఉన్నప్పుడు స్తుతులు చేయడానికి నోరు ఇచ్చాడు గనక అది ఆ సౌందర్యం చూడడానికి కళ్ళిచ్చాడు గనక కృతజ్ఞతని ఆవిష్కరించటానికి మాత్రమే పూజ చేస్తున్నాం కానీ ఏదన్నా ఆశించి చేస్తున్నామా ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్భంలో నీ పూజ ఈ విధంగా కొనసాగాలి అంటే నాకు తగిన వాతావరణం కల్పించమని అంటే బలహీనంగా ఉన్నప్పుడు అంటే శారీరకంగా మానసికంగా మరే రకంగానైనా బలహీనపడ్డప్పుడు ఈ పూజ మొదలైనవి కొనసాగించటానికి తగిన వాతావరణం ఉండదేమో అని అడగడమే అది కావాలి ఇది కావాలని అంతేగాని నిజానికి పూజ చేయడం అనేది కృతజ్ఞత ఆవిష్కరణమే తప్ప ఇది కోరికతో చేసేది కాదు ఇదే మాటని ఈ గోపికలతో కలిసి వెళ్ళి గోదాదేవి స్వామికి నివేదన చేసుకుంటూ ఉంటుంది గోదాదేవి స్వామికి నివేదన చేసుకుంటోంది శత్రువులు నిన్ను చూసి భయపడి నీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చారు మేము నిన్ను వదిలి ఉండలేక
నీ పాదాలు కీర్తించి మేము నిన్ను వదిలి ఉండలేక నీ పాదాలు కీర్తించి నీకు మంగళ శాసనాలు పలకడానికి వచ్చాము అంతకన్నా మేము కోరేదేమీ లేదు అని తమ నిష్కామ లక్షణాన్ని తెలియజెప్తూ ఉన్నారు.